రోడ్డు ప్రక్క నిలబడి పరీక్షగా చూశాడు రవి. టౌన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది పెట్రోల్ బంక్. దానికి కాస్త అవతల దుర్గాపురం గ్రామం ఉండటం వల్ల పెట్రోల్ బంక్ని కూడా దుర్గాపురం అనే పిలుస్తారు. రోడ్డుకి ఇరువైపులా కాకా హోటళ్ల మధ్య ఉంది పెట్రోల్ బంక్. రోడ్డు మీద లారీలు ఆగి ఉండటంతో నేషనల్ హైవే ఇరుకుగా కనిపిస్తోంది. కాకా హోటళ్ల ముందు పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్నాయి. ప్రతి హోటల్ ముందు మంచాలు ఉన్నాయి. వాటి మీద కూర్చుని ఉన్నారు హోటల్స్కు వచ్చిన వాళ్ళు. చుట్టుప్రక్కల ఆవరించుకుని ఉన్న చిక్కటి చీకటిలో ఆ ప్రాంతం కాస్త వెలుగులో కూడా స్పష్టంగా సందడిగా కనిపిస్తోంది. దూర ప్రాంతంలో సాగిపోయే లారీలు అక్కడ ఆగుతాయి. డ్రైవర్లు క్లీనర్లు అక్కడే భోజనాలు చేస్తారు. చుట్టుపక్కల ఊళ్ళ నుండి మగవాళ్ళు వస్తూ ఉంటారు. అక్కడ మద్యం మాంసం దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు దొరుకుతారు. అందుకే ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రతి హోటల్ యజమాని కస్టమర్స్ కోసం అమ్మాయిలు ఉంచుతాడు. అక్కడికి వచ్చే చాలామంది అమ్మాయిల కోసమే వస్తారు. హోటల్ వెనుక భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన గదులు అందుకోసం వినియోగిస్తారు. అక్కడ చీకటితో పాటు సందడి మొదలవుతుంది. రవి నిల్చున్న చోటు నుండి కదలకుండా ఆలోచిస్తున్నాడు. మూర్తిని ట్రైన్ ఎక్కించి తిరిగి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తీవ్రంగా తగిలాయి. వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. తల్లిదండ్రులు వచ్చి స్వగ్రామం తీసుకువెళ్ళి వైద్యం చేయించారు. పూర్తిగా కోలుకోవటానికి 5 నెలలు పట్టింది. 2 రోజుల క్రితం వచ్చి డ్యూటీలో చేరాడు. రూమ్లో మూర్తి రాసిన ఉత్తరాలు 4 ఉన్నాయి. యాక్సిడెంట్ విషయం అతనికి రాయలేదని అప్పుడు తట్టింది రవికి. వెంటనే అతనికి పూర్తి వివరాలతో ఉత్తరం రాశాడు. అతను చెప్పిన పని చేయడానికి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి రోడ్డు పక్క నిల్చుని పరిసరాలు గమనిస్తున్నాడు. ముందుగా ప్రకాష్ హోటల్ కనుక్కోవాలి. మూర్తి తనకి పని అప్పగించినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నాయో లేదో అతని మనసుని అదోలాంటి బెరుకు ఆవరించింది. అటువంటి ప్రదేశాలకు ఎప్పుడూ రాలేదు. అక్కడ మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఆలోచిస్తూనే ఎవరైనా మనకు కనిపిస్తాడేమోనని చూశాడు. పెట్రోల్ బంక్ అవతల చిన్న బడ్డీ కొట్టు కనిపించింది. అందులో చిన్న బుడ్డి దీపం వెలుగుతోంది పలచగా. అటు నడిచాడు రవి. బడ్డీ లోపల ఒక ముసలతను ముడుచుకుని కూర్చున్నాడు. రవి రావటం గమనించి ప్రశ్నార్థకంగా చూశాడు అతను. తాత, ప్రకాష్ హోటల్ అంటే ఏది అడిగాడు రవి. అదే చూపించాడు చేయి సాచి. రోడ్డు అవతల ఉంది అతను చూపించిన హోటల్. పెట్రోమాక్స్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ఎత్తుగా అరుగు మాదిరి నిర్మించిన దిమ్మం మీద కుంపట్లున్నాయి. వాటి ముందు ఒక వ్యక్తి నిలబడి ఏదో తయారు చేస్తున్నాడు. దాని వంకే చూస్తూ అటు కదిలాడు రవి. హోటల్ లోపల నేల మీద కొంతమంది అమ్మాయిలు కూర్చునున్నారు. వాళ్ళు కట్టుకున్న చీరలు పెట్రోమాక్స్ లైట్ కాంతిలో మెరుస్తున్నాయి. కుంపట్ల ముందు నిల్చున్న వ్యక్తి సన్నగా నల్లగా ఉన్నాడు. రేగిన జుట్టు దుమ్ము పట్టి తెల్లగా కనిపిస్తోంది. బనియన్ నిక్కర్ తొడుక్కుని ఉన్నాడు. ఖాళీగా ఉన్న ఒక మంచం మీద కూర్చున్నాడు రవి. సన్నగా ఉన్న ఆ వ్యక్తి ప్లేట్తో చపాతీలు తెచ్చి ఒకతనికి ఇచ్చి వెళ్తూ మీకేం కావాలి అడిగాడు రవిని. టీ చెప్పాడు. 5 నిమిషాల్లో టీ తెచ్చాడు అతను. సుజాత్ ఉందా అడిగాడు రవి టీ తీసుకుని. లోపలుంది చెప్పాడు అతను వెళ్ళిపోతూ. సుజాత గురించి ప్రశ్నించినందుకు అతను తనని ప్రత్యేకంగా చూడకపోవటం రవి గుర్తించాడు. ఎందుకో మనసు తేలికపడింది. రేయ్, ఎవరో గట్టిగా అరవటం వినిపించింది. అటువైపు చూశాడు రవి. ఇద్దరు వ్యక్తులు అప్పుడే మంచం మీద కూర్చుంటున్నారు. వాళ్ళు తాగి ఉన్నట్టు చూడగానే తెలుస్తోంది. నిన్నటి వ్యక్తి పరుగు పరుగున వచ్చి వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అక్కడే కూర్చున్న 3 కస్టమర్లు నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకున్నారు. అమ్మాయిలు కబుర్లు మానేసి భయంగా చూడసాగారు. ఉన్నట్టుండి అక్కడ నిశ్శబ్దం పేరుకుంది. ముందు వేడిగా ఆమ్లెట్లు, తర్వాత చికెన్తో చపాతి చెప్పాడు ఇద్దరిలో ఒకతను. ఆ మాటలు వినడమే తడవుగా అతను లోపలికి పరిగెత్తి చకచక యంత్రంలో ఆమ్లెట్లు చేసి పట్టుకొచ్చి వాళ్ల ముందుంచి మళ్ళీ పరిగెత్తాడు. అదంతా విచిత్రంగా తోచింది రవికి. టీ తాగుతూ ఆసక్తిగా గమనించసాగాడు. వాళ్ళు ఆమ్లెట్ తినడం పూర్తి చేసేలోపు చపాతీలు చికెన్ పట్టుకొచ్చి వాళ్ల ముందు ఉంచాడు. సరిగ్గా అప్పుడే హోటల్ వెనుక భాగానికి మధ్యనున్న వెదురు తలుపు తెరుచుకుంది. 40 సంవత్సరాల వ్యక్తి లోపల నుండి హాల్లోకి వచ్చి కూర్చున్న అమ్మాయిల వైపు ఓ చిరునవ్వు విసిరబోయి వాళ్ల మొహాల్లోంచి అదృశ్యమైన ఉత్సాహం గమనించి చుట్టూ పరీక్షగా చూశాడు. హోటల్ ముందు మంచం మీద కూర్చున్న వ్యక్తుల మీద దృష్టి పడింది. మరుక్షణం తల వంచుకుని పక్క నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళి రోడ్డెక్కాడు. నిమిషం తర్వాత చెదిరిన జుట్టు సవరించుకుంటూ ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఇద్దరిలో ఒకడు చేతిలోని చపాతీ ముక్క నోట్లో పెట్టుకుని లోపలికి నడిచి ఆమెను సమీపించి చెప్పాడు. లోపలికి పద. ఎందుకు? చురుగ్గా అడిగిందాను. పద లోపలికి,
మరోసారి అన్నాడు గద్దిస్తున్నట్లు. అతని గొంతులో అధికారం ధ్వనిస్తోంది. కూర్చున్న అమ్మాయిలు లేచి నిలబడి అతను వంకే భయంగా చూస్తున్నారు. అంతవరకు పదార్థాలు అందించిన వ్యక్తి మొహంలో ప్రేతకళ్ళ తాండవిస్తోంది. అక్కడ మరో మగవాడు లేకపోవటం గమనించాడు రవి. రాను చెప్పింది ఆమె విసురుగా. అందమైన ఆమె మొహం ఎరుపెక్కింది. ఏమిటే నీ పొగరు, ఈరోజు నీకు మూడింది అంటూ ఆమెను పట్టుకుని బలంగా వెనక్కి నెట్టాడు. ఆమె వెదురు తడికి మీద పడి కష్టం మీద నిలదొక్కుంది. అతను మరోసారి గుమ్మం వైపు తోశాడు. రవి తన చేతిలోని టీ గ్లాసు నేల మీద పెట్టి లేచి నిల్చున్నాడు. రెండు క్షణాల తర్వాత వాళ్ల వైపు నడిచాడు. ఆ వ్యక్తిని సమీపించి భుజం మీద చెయ్యి వేసి ఏదో చెప్పబోయాడు. అతని గొంతు నుండి మాట బయటికి రాకముందే ఆ వ్యక్తి వెనక్కి తిరిగి పిడికిలి బిగించి రవి మొహం మీద గుద్దాడు. వెనక్కి తూలి కుంపట్లుంచిన దెమ్మ మీద పడ్డాడు రవి. దెబ్బ ముక్కు మీద తగలటంతో కళ్ళ ముందు చీకట్లు ముసురుకున్నాయి. తల విదిలించి నిటారుగా నిలబడి అతని వంక నింపాదిగా చూశాడు. అతను రవి దగ్గరకు వచ్చి మరోమారు పిడికిలి విసిరాడు. రవి ఆలస్యం చేయకుండా తల వంచి చెయ్యి అతని ఛాతీ మీద వేసి వెనక్కి నెట్టాడు. అతను దెబ్బను వెనక్కి పడ్డాడు. తల నేలకు కొట్టుకుంది. ఆ దెబ్బని లెక్క చేయకుండా లేచి నిలబడి రవి వంక క్రూరంగా చూసి హఠాత్తుగా మీదకు దూకాడు. పక్కకి తప్పుకుని చురుగ్గా వెనక్కి తిరిగి అతను నడుము మీద తన్నాడు రవి. అతను మరింత వేగంగా దూసుకెళ్ళి దెమ్మ మీద పడ్డాడు. పాలగిన్నె పక్కకు ఒరిగింది. వేడిపాలు కాళ్ళ మీద పట్టడంతో కెవ్వుమని అరిచి అతను బయటికి పారిపోయాడు. రెండో వ్యక్తి రవి వైపు దూసుకొచ్చాడు. అతన్ని బాగా దగ్గరకు రానిచ్చి పిడికిలి బిగించి కణతం మీద గుద్దాడు. కిక్కురు మనకుండా కిందకు జారిపోయాడు. ఓ క్షణం పాటు అతని వైపు చూసి కదలబోయాడు రవి. కుడికాలు కలుక్కుమంది. బాధని పళ్ళబిగువను అణిచిపెట్టుకుని రాట పట్టుకుని నెమ్మదిగా కాలు లాక్కున్నాడు. మీకు దెబ్బ తగిలిందా? అంతవరకు భయంతో బిగుసుకుపోయిన యువతి చప్పున తేరుకుని రవిని సమీపించి అడిగింది. రవి సమాధానం చెప్పలేదు. ఆమె సంశయించకుండా రవి నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ లోపలి గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. ప్యాంట్ మోకాలి వరకు లాగి కొబ్బరి నుండి రాయసాగింది. కొద్దిసేపటికి కాస్త నొప్పి తగ్గినట్లయింది. అతనెవరు? అడిగాడు రవి. ఈ ప్రాంతంలో ఎవరూ ఎదురు చెప్పని రౌడి, చెప్పింది. నువ్వెందుకు ఎదురు చెప్పావు? మేము డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునేవాళ్ళం. అతను ఎవరికీ డబ్బివ్వడు. అంతవరకు అయితే పర్వాలేదు, కానీ మేం మరొకరి దగ్గరకు వెళ్ళొచ్చిన తర్వాత ఇష్టపడతాడు. నాకు అర్థం కాలేదు అన్నాడు రవి. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చెప్పింది. మాతో ఉన్న వ్యక్తి వల్ల కలిగిన అనుభవాన్ని వివరించమంటాడు అతను. అతను చేసిన ప్రతి పనిని చెప్పాలి. అతను ముట్టుకున్న ప్రతి ప్రదేశాన్ని తను పట్టుకుని ఆ పైన చెప్పడానికి మాటలు దొరక్క ఊరుకుంది. ఇక్కడ సుజాత అనే అమ్మాయి ఉందా? అడిగాడు రవి సంభాషణ మళ్లిస్తూ. తలెత్తి చూసింది. కిరసనాయిల దీపం కాంతి ఆమె మొహం మీద పడుతోంది. పెద్ద పెద్ద కళ్ళు, అవి ఆశ్చర్యంతో నిండిపోయాయి. నా పేరే సుజాత. ఈసారి రవి ఆశ్చర్యపోయాడు. సరిగ్గా 5 నెలల క్రితం నువ్వు కష్టాల్లో ఉన్నావా? అడిగాడు. మొహం దించుకుని అంది, నా జీవితం నిండా కష్టాలే, కాలంతో నిమిత్తం లేదు వాటికి. అలా కాదు, బాగా ఆలోచించి చెప్పు అడిగాడు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మూర్తి సహాయపడాలనుకున్నాడో తెలుసుకోవాలని. ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పింది, నన్ను ప్రకాష్ ఇక్కడికి తీసుకొచ్చాడు. అప్పుడే ఓ సన్నటి వ్యక్తి గ్లాస్తో పాలు తీసుకుని వచ్చాడు. అతన్ని చూపించి చెప్పింది, ఇతనే ప్రకాష్, హోటల్ యజమాని. అతని రౌడీయిజానికి మేము అలవాటు పడిపోయాం. మీరు అనవసరంగా అతనితో తలపడ్డారు, ప్రకాష్ అన్నాడు. ఎంతకాలం భరిస్తారు? ఏదో రోజు ఎవరో ఒకరు ఎదుర్కోవాలి. అది నాతోనే ప్రారంభమైందని అనుకోండి, చెప్పాడు రవి. ఈ రోజుతో ఆగిపోతే అదృష్టవంతులమే, కానీ దెబ్బతిన్న పులి మాదిరి అతను కానీ రెచ్చిపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఆవేదనగా అన్నాడు ప్రకాష్. నిజమే అనిపించింది రవికి. తను సమస్యను నిర్మూలించలేదు, అది తనకి అసాధ్యం కూడా. ఈరోజు తను తాత్కాలికంగా అడ్డుకున్నాడు. మరి రేపు ఈ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళంతా కలిసికట్టుగా ఎదుర్కొంటే మీ సమస్య తీరుతుంది. మిగతా వాళ్లతో ఆలోచించి అతను ఏ హోటల్ మీద దౌర్జన్యానికి వచ్చినా అందరూ కలిసి బుద్ధి చెప్పండి. ప్రకాష్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతో కాలం నుంచి రౌడీల సమస్య ఎదురవుతోంది. వాళ్ళు వచ్చినప్పుడల్లా హోటల్కి నష్టం కలుగుతోంది. నష్టం నుండి కోలుకోవడానికి 4-5 రోజులు పడుతుంది. అదే రోజు మిగతా వాళ్లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకున్న తర్వాత అతని మనసు తేలిక పడింది. ప్రకాష్ నిన్నిక్కడికి తీసుకొచ్చాడని చెప్పావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? నేను దేవబ్రహ్మతో కలిసి ఉండేదాన్ని. గర్భవతిగా ఉన్న నన్ను వదిలిపెట్టి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రకాష్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు.
నీకు బంధువులు లేరా, తన గురించి అతనికి ఏమీ తెలియదని అర్థమైంది సుజాతకి. తెలిసి తెలియని వయసులో ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఒకతను నా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని విజయనగరం తీసుకువెళ్ళి నన్ను వ్యభిచార గృహానికి అమ్మేశాడు. ఒకసారి ప్రకాష్ విజయనగరం వచ్చి నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకువచ్చాడు. ఇక్కడ నాకు దేవబ్రహ్మతో పరిచయం ఏర్పడింది. ప్రకాష్ బాకీ తీరిపోయిన తర్వాత దేవబ్రహ్మతో వెళ్ళిపోయి దుర్గాపురంలో ఉండసాగాను. 8 నెలల క్రితం ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు దేవబ్రహ్మ. తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్న నా గురించి తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు ప్రకాష్. అంటే సుజాత కష్టాల్లో ఉన్న విషయం మూర్తికి తెలుసుంటుంది. అంతేకాకుండా సుజాతతో అతనికి పరిచయం ఉండి ఉండాలి, అందుకే ఆమెకు సహాయపడాలని అనుకుని ఉండొచ్చు. నీకు మూర్తి తెలుసా అడిగాడు రవి. నవ్వి చెప్పింది, ఎంతోమంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ ముఖాలు తప్ప పేర్లు తెలియవు. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉన్నాడు రవి. ఈ జీవితాన్ని వద్దనుకుని ఇక్కడ నుండి బయటపడ్డావని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు అడిగాడు. నిట్టూర్చింది సుజాత. ఒక వ్యభిచారిగా మగవాళ్ల గురించి ఎంతో తెలుసుకున్నాను, అయినా మగవాడిని నమ్మి సంసారం మీద ఆపేక్షతో వెళ్ళాను. మీ అభిప్రాయం మారినా మీ బుద్ధి మారదనే దానికి సాక్ష్యంగా అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. తిండి లేక నేను, నా కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయే స్థితిలో ఉండగా ప్రకాష్ వచ్చి ఆదుకున్నాడు. నా వల్ల అతనికి ఆదాయం వస్తుందనే ఆశ అతనికి ఉంటే ఉండొచ్చుగాక. కానీ ఆ సమయంలో అతను నాకు చేసిన సహాయానికి కృతజ్ఞురాలిగా అతనికి ఉపయోగపడటం నా ధర్మం, అందుకే ఇక్కడున్నాను చెప్పింది. ఆమె గొంతు నిండా దుఃఖం పేరుకుంది. నీ బిడ్డెక్కడా అడిగాడు రవి. నా జీవితమే నాకు బరువు, నాకు మరో బరువైన జీవితం. నా చిట్టి తల్లి ఆ ఉయ్యాల్లో ఉంది. తలతిప్పి చూశాడు రవి. అదే గదిలో ఓ మూల గుడ్డతో కట్టి ఉంది ఉయ్యాల. అతను అంతవరకు గమనించలేదు, లేచి ఉయ్యాలను సమీపించాడు. దీపం కాంతి సగమే పడుతోంది లోపల. ఆ వెలుగులో అమాయకంగా నిద్రపోతున్న చిన్న పాప కనిపిస్తోంది. ఆ ప్రయత్నంగా రవి చెయ్యి పాకెట్లోకి వెళ్ళి కొన్ని నోట్లతో బయటకు వచ్చింది. వాటిని పాప పక్క నుంచి వెనక్కి తిరిగాడు. నేను నీకు సహాయపడాలని వచ్చాను. 5 నెలల క్రితం నీకు సహాయం అందుంటే ఉపయోగపడేది అది. ఇప్పుడు నేను నీకు ఏ విధంగా సహాయపడగలనో చెప్తే ఆ సహాయం చేస్తాను. వింతగా చూసింది సుజాత అతని వంక. అతని మాటలు ఆమెకు అర్థం కాలేదు. మీరెవరో తెలియదు, ఎప్పుడు ఇక్కడికి రాలేదు, మీరు నాకు సహాయపడటం ఏమిటి అడిగింది ఆశ్చర్యంగా. జీవితంలో ఓ మగవాడు తన దగ్గరకు వచ్చి సహాయపడతానని అనటం అదే మొదటిసారి కావటంతో. మీలాంటి వాళ్ళకి సహాయపడాలంటే పరిచయం ఏం అక్కర్లేదు, మీరందరికీ బంధువులే, అందరూ మీకు బంధువులే. నాకేం సహాయం అవసరం లేదు చెప్పింది నెమ్మదిగా. ఆమె మెదడు అతని గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. తొందరలేదు, ఆలోచించి చెప్పు చెప్పాడు రవి స్థిరంగా. ఎడమారు చేతిలోని పొగాకు సున్నం వేసి కుడి చేతి బొటన వేలుతో బాగా నలిపాడు తణికాచలం. కొంతసేపు అలా చేసి దాన్ని జాగ్రత్తగా తీసి బుగ్గన పెట్టుకున్నాడు నడుస్తూనే. ఉదయం పూట కూరగాయల కోసం బజార్కు వెళ్తున్నాడు అతను. భుజానికి సంచి తగిలించి ఉంది. ప్రతిరోజు ఆ సమయంలో బజార్కు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవటం అతనికి అలవాటు. ఒక సందులోకి ప్రవేశించి హఠాత్తుగా తల విదిలించాడు. వెంటనే ముక్కు మూసుకుని గబగబా నడవసాగాడు. ఎక్కడి నుంచో విపరీతమైన దుర్వాసన వెలువడుతోంది. జంతు కళేబరాలని రోడ్డు పక్కన డ్రైనేజీలోకి నిర్లక్ష్యంగా పడేయటం చాలామందికి అలవాటు. మున్సిపాలిటీ వాళ్ళు కళేబరాన్ని తీసుకువెళ్లే వరకు దుర్వాసన భరించడం తప్పదు. కూరగాయలు కొనుక్కుని అరగంట తర్వాత అవతల సందు నుండి ఇంటికి తిరిగి వెళుతూ మళ్లీ ముక్కు మూసుకున్నాడు. తనకు ఎదురైన వాళ్ళు కూడా ముక్కులు మూసుకుని వెళ్లటం గమనించాడు. దుర్వాసన చాలా దూరం వ్యాపించింది. ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎలా భరిస్తున్నారో అర్థం కాలేదు అతనికి. ముందు రోజు అటు వెళుతున్నప్పుడు అంత తీవ్రంగా లేదు. గబగబా ఇంటికి వెళ్ళి కూరగాయల సంచి గుమ్మంలో ఉంచి భార్యతో చెప్పాడు, పని మీద వెళ్తున్నాను, గంటలో వస్తాను. ముక్కలు తరిగితే కూర వండేస్తాను కేకవేసింది తణికాచలం భార్య. అప్పటికే 10 అడుగుల దూరం వెళ్లిన భర్తను ఉద్దేశించి తణికాచలం వెనక్కి తిరిగి చూడలేదు. ఒక క్షణం ఆలస్యం చేసినా ఏదో పని చెప్పి ఇంట్లోంచి కదలనివ్వదు. ఇంట్లో కూర్చుని వంకాయలు తరగటం కంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి జంతు కళేబరం గురించి చెప్పడం అవసరమని అతను అనుకున్నాడు. నచ్చ చెప్పి భార్యను ఒప్పించడం అంత తేలిక కాదని అతనికి తెలుసు. ఉపన్యాసాలు వినడానికి, మంచి మంచి సినిమాలు చూడటానికి అలాగే చెప్పకుండా వెళ్ళిపోతాడు. తన కోపం ప్రదర్శించడానికి కూర వండటం మానేస్తుంది. సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ వంటి దర్శకుల సినిమాలు చూడటానికి, ఉషశ్రీ వంటి వారి ఉపన్యాసాలు వినడానికి భోజనంతో కూర పోగొట్టుకుని గంజితో తింటాడు.
దుర్వాసన వెలువడుతున్న ప్రదేశం చేరుకుని రోడ్డు పక్క మురికి కాలువ వెంట చూసుకుంటూ వెళ్ళాడు. తిరిగి చూసుకుంటూ వెనక్కి వచ్చాడు. తర్వాత చెత్తకుండీలోకి చూశాడు. ఎక్కడా జంతు కళేబరం కనిపించలేదు. కొన్ని క్షణాలు ఆలోచిస్తూ నిల్చున్నాడు. ముందు కళేబరం ఎక్కడుందో తెలుసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పవచ్చునని అతని ఆలోచన. కళేబరం కనిపించకుండా దుర్వాసన వెలువడటం విచిత్రంగా అనిపించింది. అంతేకాదు, దానిని కనుక్కోవాలనే పట్టుదల అతనిలో రెట్టింపైంది. భూమిలో గొయ్యి తీసి పాతి ఉంటే వాసన వస్తుందా? రాదనే జవాబు తట్టింది మెదడుకి. మరోసారి వెతకటం అయిన తర్వాత కళేబరం గురించి కనుక్కునే మార్గం కనిపించింది. రోడ్డు మధ్య నిలుచుని అంతవరకు ముక్కుకి అడ్డుగా ఉంచిన వేళ్ళు తీసేశాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొంత దూరం వెళ్ళాడు. వాసన పల్చబడటం గ్రహించి వెనక్కి వచ్చాడు. అదేవిధంగా మరో పక్కకి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఒక ఇంటి ముందు నిల్చున్న వ్యక్తి తణికాచలం చర్యల్ని గమనించి పక్క ఇళ్లల్లో వాళ్ళకి ఆ విషయం చెప్పాడు. వాళ్ళు కూడా బయటకు వచ్చి తణికాచలం వంక చూడసాగారు. ఎత్తి తల కొంచెం పైకెత్తి గాలి నెమ్మదిగా పీల్చి వదులుతూ మూడో వైపు నడిచాడు తణికాచలం. బాగా దగ్గరకు రానిచ్చి ఒక అతను అడిగాడు, ఏమయ్యా నీకు పిచ్చెక్కిందా? బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి తన ప్రయత్నంలో నిమగ్నమైన తణికాచలం స్పృహలోకొచ్చాడు. తన వంకే చూస్తున్న వాళ్ళ మొహాలు చూడగానే తను ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడో బోధపడింది. ఇబ్బందిగా వాళ్ళ వైపు కదులుతూ, ఏదో వాసన వస్తోంది చెప్పాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. వాసన ఎట్నుంచి వస్తున్నదో గ్రహించి జంతు కళేబరం ఉనికి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను. మనమంతా కలిస్తే తేలిగ్గా కనుక్కోవచ్చు. వాసన 3 రోజుల నుండి వస్తోంది. నీలాగే జంతు కళేబరం నుంచి వస్తోందని సరిపెట్టుకున్నాం. కానీ నిన్న రాత్రి మరింత ఎక్కువ కావడంతో మేమంతా ఆలోచించి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం చెప్పాడు ఒక అతను. పోలీసులకు ఎందుకు? మున్సిపాలిటీ వాళ్ళకి కదా చెప్పాల్సింది అడిగాడు తణికాచలం. అతని ప్రశ్నకి జవాబు ఎవరూ చెప్పలేదు. అప్పుడే పోలీస్ జీప్ సందులోకి ప్రవేశించడం చూసి అంతా జీప్ దగ్గరకు వెళ్ళారు. తణికాచలం వాళ్ళని అనుసరించాడు. జీప్ నుండి దిగాడు సబ్ ఇన్స్పెక్టర్ మహర్షి. క్యాప్ తీసి సీటు మీద పెట్టాడు. జీప్ని సమీపించిన వాళ్ళు ఆసక్తిగా మహర్షిని చూస్తున్నారు. అతన్ని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. అతని పేరు తెలియని వాళ్ళు లేరు. ఏదో సందర్భంలో అతని గురించి చెప్పుకున్న వాళ్లే. ఏ ఇంట్లోంచి వాసన వస్తుంది అడిగాడు మహర్షి. అతని మొహంలో ప్రశాంతత. పోలీసు వాళ్లలో మచ్చుకైనా కనిపించని లక్షణం. అదేనండి చూపించాడు వ్యక్తి. అటువైపు నడిచాడు మహర్షి, కర్చీఫ్ ముక్కుకి అడ్డుగా పెట్టుకుని. జీప్ నుండి దిగిన కానిస్టేబుల్స్ అతన్ని అనుసరించారు. ఒక డాబా ముందు ఆగారంతా. అక్కడికి వెళ్లేసరికి వాసన రెట్టింపైంది. ఆ ఇంటి చుట్టూ ప్రహరీ ఉంది. తలుపు తట్టి కొద్దిసేపు వేచి చూసి చెప్పాడు మహర్షి. గోడ దుక్కి తలుపు తెరు అని కానిస్టేబుల్తో. క్షణాల్లో నిచ్చెన తీసుకురాబడింది. కానిస్టేబుల్ నిచ్చెన మీద నుంచి గోడ ఎక్కి లోపలికి దూకాడు. గడియ తీసి తలుపు తెరిచాడు. మహర్షి లోపలికి ప్రవేశిస్తూ తల తిప్పి అన్నాడు, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఇద్దరు నాతో రండి. తణికాచలం బయట ఉండిపోయాడు. లోపల ఏముందో చూడాలనే ఆసక్తి వల్ల ఇంటికి వెళ్లాలనే ఆలోచనని తొక్కిపట్టాడు. లోపల తలుపుని తోసి చూశాడు మహర్షి. అటుపక్క గడియ పెట్టుండాలి. డాబాని పరీక్షించాడు. లోపలికి వెళ్లే మార్గం కనిపించలేదు. తలుపుల్ని చూడగానే అర్థమైంది, వాటిని మామూలుగా తెరవడం కష్టమని. అయినా తప్పదు. ఒకతను వెళ్ళి 2 గునపాలు పట్టుకొచ్చాడు. తలుపులు పగలకొట్టడానికి 1/2 గంట పైనే పట్టింది. తలుపులు తెరుచుకున్న మరుక్షణం పెటేలిన కొట్టింది ఉధృతమైన వాసన. ఒకేసారి అంతా బయటకొచ్చేశారు. 1/2 గంట తర్వాత లోపలికి నడిచారు. లోపల చీకటిగా ఉంది. మహర్షి స్విచ్ బోర్డ్ వెతికి లైట్ వెలిగించాడు. లైట్ కాంతిలో కనిపించిన దృశ్యం చూసి అదిరిపాటుగా వెనక్కి తగ్గారంతా. అటువంటి దృశ్యం ఎదురవుతుందని ముందే ఊహించాడు మహర్షి. అందుకే అతను పెద్దగా చెల్లించలేదు. ఎదురుగా మంచం మీద ఒక ఆవిడ గుండెల మీద చేయి పెట్టుకుని పడుకుంది. చర్మం ఎముకలకు అంటుకుపోయింది. శరీరం నిండా పురుగు పట్టింది. తెల్లటి పురుగులు కదులుతూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బళ్ళును వాంతి చేసుకున్నాడు ఒకతను. మహర్షితో పాటుగా అందరూ బయటకు వచ్చేశారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు అడిగాడు మహర్షి. ఒక్కావిడే ఉంటుంది. భర్త లేడా? తెలియదండి. మీరెంతకాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నారు అతను అడిగాడు మహర్షి. 4 సంవత్సరాల నుంచి. ఈ 4 సంవత్సరాల్లో ఆమె భర్తని మీరెప్పుడూ చూడలేదన్నమాట సాలోచనగా అన్నాడు మహర్షి. ఆమె భర్తనే కాదు, ఆమెను కూడా చూడలేదు నేను సమాధానం చెప్పిన వ్యక్తి వంక ఆశ్చర్యంగా చూసి, 10 సంవత్సరాల నుండి నివసించే వాళ్ళెవరూ లేరా అడిగాడు. నేను చెప్పాడు వ్యక్తి ముందుకొచ్చి. ఇక్కడికి రాకపూర్వం ఎక్కడుండేవారు? రామ్నగర్లో. ఆఫీస్కు దగ్గరగా ఉంటుందని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. మీకు తెలుసా ఆమె భర్త?
ఎప్పుడూ చూడలేదు. తమ పక్కింట్లో నివసిస్తున్న కుటుంబం గురించి వాళ్ళకి తెలియకపోవటం వింతగా అనిపించింది మహర్షికి. కొన్ని క్షణాల పాటు ఆలోచించి అడిగాడు, ఆమెకి ఎవరైనా బంధువులు ఉన్నారా? తెలియదు. తన ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు లభించవని నిర్ధారించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం నుంచి నివసించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగాడు మహర్షి. కొద్దిసేపు నిశ్శబ్దం పేరుకుంది అక్కడ. కొన్ని క్షణాల తర్వాత ఒకతను చెప్పాడు, సీతాపతి అనే అతను మొన్నటి వరకు ఉండేవాడు, ఈ మధ్యనే కొడుకు వద్దకు వెళ్ళిపోయాడు ఇల్లద్దకిచ్చి. పెద్ద బజార్లో వాళ్ళకి ఉల్లిపాయల దుకాణం ఉంది. ఇక్కడున్నప్పుడు చాలామంది గురించి చెప్తూ ఉండేవాడు. డైరీలో రాసుకున్నాడు వివరాలు. రొటీన్ కార్యక్రమం పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టింది. శవం కుళ్ళిపోవటం వల్ల అక్కడి నుంచి తరలించడం కష్టమైంది. అన్ని పనులు పూర్తి చేసి పెద్ద మనుషుల సమక్షంలో ఇల్లు పరిశీలించడం మొదలుపెట్టాడు మహర్షి. డాబాలో మొత్తం 4 గదులు, 1 హాలు ఉన్నాయి. 1 గదిలో కెరసినాయిల్ స్టవ్ ఉంది. దాని పక్కన గిన్నెలు, కంచం, గ్లాసు, వంటపాత్రలు ఉన్నాయి. 1 గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూర ఉన్నాయి. అవి చెడిపోయి దుర్వాసన వెలువడుతోంది. ఆ గదిలో 2 బీరువాల నిండా ఇత్తడి సామాను సర్ది, వాటికి తాళాలు వేసి ఉన్నాయి. అక్కడి నుండి మరో గది దగ్గరకు నడిచాడు మహర్షి. దానికి తుప్పు పట్టిన పెద్ద తాళం వేలాడుతోంది. శవం వద్ద దొరికిన తాళాల గుత్తితో తాళం తెరిచాడు. గొళ్ళెం తీసి తలుపు తోశాడు. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. లోపల చీకటిగా ఉంది. లైటర్ వెలిగించి స్విచ్ బోర్డు వెతికి స్విచ్ నొక్కాడు. లైట్ వెలగలేదు. అలాగే లైటర్ కాంతితో లోపలికి నడిచాడు. మొహానికేదో రాసుకున్నట్లు అనిపించి లైటర్ ఎత్తి చూశాడు. దట్టంగా అల్లుకుని ఉన్నాయి సాలిగోళ్ళు. గది నిండా బూజు పేరుకుని ఉంది. చాలా కాలం నుంచి శుభ్రం చేయకపోవటం వల్ల అదోలాంటి వాసన వస్తోంది గది. ముందుకు వెళ్ళి కిటికీ తెరిచాడు. కొద్దిగా వెలుగొచ్చింది గదిలోకి. దుమ్ము ధూళితో నిండి ఉంది గది. నేల మీద రకరకాల కీటకాలు తిరుగుతున్నాయి. ఈశాన్య మూల నేల మీద ఒక ఫోటోకి పట్టిన దుమ్ము వల్ల అందులో ఏముందో తెలియటం లేదు. దాని ముందు ఉన్న ఇత్తడి పూజా సామాగ్రి వల్ల అది దేవుడి ఫోటో అని తెలుస్తుంది. చాలా రోజుల నుండి ఆ గది ఉపయోగించడం లేదని చూడగానే అర్థమవుతోంది. మరో గదిలో పందిరి మంచం ఉంది. అది కూడా ఉపయోగించడం మానేసి చాలా కాలమైనట్లు కనిపిస్తోంది. చివరి గదిలో సోఫాలు, కుర్చీలు పడేసున్నాయి. వాటిని చెదలు తినేస్తున్నాయి. అంతా చివరగా హాల్లోకి వచ్చారు. గోడకి అమర్చి ఉన్న అల్మరా తెరిచాడు మహర్షి. సూట్ కేసు, రేక్ పెట్టే ఉన్నాయి. వాటిని కిందకు దించి ముందుగా సూట్ కేసు తెరిచాడు. దాని నిండా చీరలు, జాకెట్లు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి బయటికి తీశాడు. అడుగున బ్యాంక్ పాస్బుక్, కరెంటు బిల్లు కట్టే పుస్తకం ఉన్నాయి. వాటిని తెరిచాడు మహర్షి. ముసునూరి భాగ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ విశ్వనాథ్. పాస్బుక్లో 6,000 రూపాయల చిల్లర ఉంది బ్యాలెన్స్. ఆ పుస్తకాలు తీసుకుని బట్టలు సూట్ కేసులో ఉంచాడు. రేకు పెట్టికి చిన్న తాళం వేలాడుతోంది. 2 నిమిషాల్లో దాన్ని తెరిచాడు. లోపల మగవాళ్ల బట్టలు చక్కగా సర్ది ఉన్నాయి. 1 షర్ట్ తీసి చూశాడు. ప్రస్తుతం ఎవరూ ఉపయోగించని ఫ్యాషన్ చొక్కా అది. ఆ రకం క్లాత్ మార్కెట్లో ఇప్పుడు దొరకదు. 1 పక్కనున్న దంతం పెట్టి తీశాడు. దాని నిండా నగలున్నాయి. ఆ ఇంట్లో ఉన్న సామాను మొత్తం పెద్ద మనుషులు ఎదుట లిస్టు రాయించాడు. వాళ్లతో లిస్టు మీద సంతకాలు తీసుకున్నాడు. చివరగా వాళ్ల సమక్షంలో డాబాకి సీలు వేశాడు మహర్షి. శవాన్ని చూసి భయపడి కళ్ళు తిరిగినట్లుండటంతో అక్కడి నుంచి ఎప్పుడో జారుకున్నాడు తణికాచలం. సాయంకాలం 5 దాటిన తర్వాత ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు రవి. మూర్తి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల సమయం ఏమాత్రం గడవటం లేదు అతనికి. రోడ్ల మీద తిరుగుతున్న జనం వంక చూస్తూ రూమ్ వైపు నడిచాడు. వంశధార పొంగి జిల్లా మొత్తం మునిగిపోయి సంవత్సరం దాటిన నీటి మట్టం గుర్తులు ఇంకా ఇళ్ల గోడల మీద కనిపిస్తున్నాయి. అప్పుడు జరిగిన నష్టం తాలూకు ఛాయలు ప్రజల మొహాల్లో ప్రతిఫలిస్తున్నాయి. అక్కడ గిరిజనులు అధిక శాతం కనిపిస్తారు. వివిధ ఆటవిక గ్రామాల నుండి అక్కడికి వచ్చి తమకు కావాల్సిన సరుకులు పట్టుకుని వెళ్తారు. తైల సంస్కారం లేని జుట్టు, అర్ధనగ్న శరీరాలు, మొహాల్లోనూ మాటల్లోనూ స్వచ్ఛత నింపుకుని తొందర తొందరగా నడిచిపోయేవాళ్లే గిరిజనులు. ఒకసారి ఒక అధికారి కొండల్లో గిరిజన గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వం తరపున కుటుంబానికి 2 ఆవులు ఇచ్చాడట. 4 రోజుల తర్వాత మొదటి వాయిదా వాళ్లతో కట్టించడానికి వెళ్ళి తనిచ్చిన ఆవులు కనిపించకపోవడంతో వాళ్ళని వాటి గురించి ప్రశ్నించారట. తినేశామని జవాబిచ్చారట వాళ్ళు. గిరిజనులకు పాలు పితకటం తెలియదు. నాగరికులు ఆహారం కోసం కోళ్ళని, మేకల్ని పెంచినట్లే గిరిజనులు పశువుల్ని పెంచుతారు. మామిడి టెంకలు ఎండపెట్టి వాటిలోని జీడి పిండిగా దంచి జావ కాసుకుంటారు. కొన్ని గ్రామాలలో గిరిజనుల అలికిడికి పాములు పలాయనం చిత్తగిస్తాయి ప్రాణభయంతో. వాటిని పట్టుకుని వండుకు తినేస్తారు. 15 సంవత్సరాల క్రితం
నక్సలైట్ల కార్యకలాపాల వల్ల శ్రీకాకుళం జిల్లా పేరు వార్తలలో ప్రముఖంగా వినిపించేది. అప్పట్లో మనిషికి ఇద్దరు పోలీసులు ఉండేవారని ఒక అంచనా. ఇప్పుడు అటువంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించదు, ఉద్యమం వల్ల మిగిలిన చేదు జ్ఞాపకాలు తప్ప. ఆలోచిస్తూనే రూమ్ చేరుకుని స్నానం చేసి బట్టలు తొడుక్కున్నాడు. కిటికీ దగ్గర కూర్చుని రోడ్డు వంక చూడసాగాడు. క్రమంగా లేత చీకటి ప్రకృతిని ఆక్రమించుకోవటానికి తెరలు తెరలుగా కమ్ముకుంటోంది. వర్ధకంగా లేచి బయటకొచ్చాడు. సుజాతతో పరిచయం ఏర్పడి 15 రోజులైంది. ఆమె పరిచయం కాకమునుపు వ్యభిచారుల పట్ల తేలిక భావం ఉండేది. వాళ్ళకి నీతి ఉండదని, మగవాళ్ళని మోసం చేస్తారని గాఢంగా నమ్మేవాడు. సుజాత గురించి, మిగతా వ్యభిచారుల గురించి తెలుసుకున్న తర్వాత తన అభిప్రాయాలు మార్చుకోసాగాడు. మగవాడి మోసంతో వ్యభిచారిగా మారి లేదా అతని చేత మార్చబడి తమ వద్దకు వచ్చిన పురుషుణ్ణి గౌరవించి అతని దగ్గర నీతి నిజాయితీ చూపించాలి. మహాత్ములకు తప్ప సాధ్యం కాని ఈ లక్షణం తరతరాల నుంచి అణచబడి పురుషుల దౌర్జన్యాలకు గురి కాబడి ఏ స్థితిలోనూ తమని గౌరవించని పురుషుని పట్ల, ఈ సమాజం పట్ల ద్వేషంతో కసితో తమని తామే దహించేసుకుంటూ దీనంగా బ్రతుకుని వెళ్లదీసే వ్యభిచారుల దగ్గర ఆ లక్షణం ఉండాలనుకోవటం ఎంత తెలివి తక్కువతనం. మూర్తి తనని కోరినట్లు సరైన సమయంలో సుజాతకి డబ్బు ఇవ్వలేకపోయాడు తను. ఏదో విధంగా ఆమెకు సహాయపడాలి. ఆ సహాయం ఏ రూపంలో ఇవ్వాలనేది అర్థం కావటం లేదు. మూర్తి చెప్పినట్లు డబ్బు ఇవ్వచ్చు. డబ్బు ఇవ్వటమే సహాయమా? ఎదుటివాడికి తోచిన సహాయం చేయడం కంటే ఏ విధమైన సహాయం అవసరమో తెలుసుకుని చేయటం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అంతేకాదు, సహాయం పొందేవాళ్ళు తృప్తి పడతారు. సరిగ్గా అలాగే చేయాలని అనుకుంటున్నాడు తను. హోటల్లో భోజనం చేసి రోడ్డు మీదకి వచ్చాడు. అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది పెట్రోల్ బంక్. అప్రయత్నంగా అటువైపు నడవసాగాడు. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవటం వల్ల నిర్మానుష్యంగా ఉంది రోడ్డు. సగం దూరం వెళ్ళిన తర్వాత హఠాత్తుగా వర్షం మొదలైంది. రోడ్డు పక్క చెట్టు కింద నిలబడ్డాడు రవి. చినుకులు మీద పడకుండా చెట్టు కాండాన్ని ఆనుకున్నాడు. ఒకవైపు టౌన్లో వెలుగుతున్న దీపాల కాంతి, మరోవైపు పెట్రోల్ బంక్ వద్దనున్న లైట్ల కాంతి, మధ్యలో రోడ్డుకి ఇరువైపులా పొలాలు చెట్లు, అక్కడ స్థావరం ఏర్పరచుకున్న చీకటి. తలెత్తి చూశాడు రవి. చెట్టు కొమ్మల వెనుక ఆకాశం నల్లగా దట్టమైన మేఘాలతో కనిపిస్తుంది. దూరంగా తన వెనుక సన్నటి చప్పుడు పొలాల నీటి నుండి క్రమంగా దగ్గరవుతోంది. 4 కాళ్ళ జంతువు నీటిలో పరిగెత్తటం వల్ల వస్తున్న చప్పుడది. చెట్టుని సమీపించి చెట్టు పక్క నుండి చెంగు చెంగుమని గెంతుతూ రోడ్డు దాటి అవతల వైపు పొలాల్లోకి వెళ్ళిపోయింది నల్లటి ఆకారం. గేదె దూడలా ఉంది. కాసేపటికి వర్షం తగ్గటం వల్ల రోడ్డు మీదకి వచ్చాడు రవి. అదే సమయానికి సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి రోడ్డు మీదకి వచ్చిన రవిని చూసి సైకిల్ ఆపి ఆశ్చర్యంగా అడిగాడు. మీరిక్కడే ఉన్నారా? అవును. ఏ, ఇప్పుడు రోడ్డు దాటింది ఏమిటి? దూడ? కాదు, ఎలుగుబంటి. నేను అవతల చెట్టు దగ్గర ఉన్నాను, అది మీ పక్క నుంచే వెళ్ళింది, చెప్పాడు అతను. రవి మాట్లాడలేదు. అక్కడ ఎలుగుబంట్ల సంచారం ఎక్కువని, తరచుగా అవి మనుషుల్ని గాయపరుస్తాయని తెలుసు. చెట్టును ఆనుకుని తను నిలబడటం వల్ల వెనక నుంచి వచ్చిన ఎలుగుబంటికి తను కనిపించి ఉండకపోవచ్చు, అందుకే దాని దారిని అది పోయింది. ఎలుగుబంటి ఎదురైతే దాని నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలి తప్పితే మరో మార్గం లేదు. ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తే వాడి గోళ్లతో గాయపరుస్తుంది. అది ఎలుగుబంటి అని ఊహించి ఉంటే తనేం చేసేవాడు? జవాబు తట్టలేదు రవికి. నేను అతనితో సంసారం చేయను, విసురుగా లోపలికి వచ్చి చెప్పింది గట్టిగా. తన ఆలోచనలకి అంతరాయం కలగటంతో విసుగ్గా చూశాడు మహర్షి. ఆమెకు 40 సంవత్సరాలు ఉంటుంది వయసు. అక్కడక్కడా తెల్లబడింది జుట్టు. ఆమె వెనకనే ఒకతను లోపలికి వచ్చాడు. అతను పళ్ళు కొరుకుతూ ఆమె వంక చూసి అన్నాడు, దీన్ని మెత్తగా తన్నాలి. నువ్వు నాకొద్దు, చెప్పింది ఆమె ఖండితంగా. అతను కోపంగా చూశాడు. నోరు ముయ్యవే అన్నాడు. ఎస్ఐ గారు, ఈ మొగుడు నాకొద్దండి, చెప్పింది మహర్షికి. అసలు సంగతి ఏమిటి? అడిగాడు అతను సాలోచనగా ఆమె వంక చూసి. ఈడు కూరగాయలు అమ్మేదానింట్లో దూరాడండి, ఎంత పనికిమాలిందైనా తన మొగుడు మరో దాని దగ్గరికి వెళ్తే ఊరుకుంటుందండి, ఈ నా దగ్గరకు రానివ్వను, చెప్పింది గబగబా. అగ్గిపెట్టె కోసం వెళితే రంకు కడుతున్నాదండి, చెప్పాడు అతను సిగ్గుపడుతూ. నువ్వు దానికి డబ్బు ఇవ్వడం చూశాను, దాని వెనక ఇంట్లోకి వెళ్ళాక దాంతో గుసగుసలాడావు, చెప్పింది గట్టిగా. ఒక సన్నటి వ్యక్తి లోపలికి వచ్చాడు. అతనికి 50 ఉంటుంది వయసు. జుట్టంతా పండిపోయింది. నువ్వు నోరు మూసుకుని ఇంటికెళ్ళు, చెప్పాడు కోపంగా ఆమెతో. నేను వెళ్ళను, ఈయన ఇంటికి రానివ్వను, ఈడి మాట వినను. ఆడు తెచ్చిందంతా లాగేసుకుంటావు కదే, ఆడళ్లతో తిరగడానికి ఆడికి డబ్బెక్కడిది, నీకు ఒళ్ళు బలిసింది, ఈయన ఇంటికి రానివ్వనని అంటున్నావు,
మరో మొగుడిని చూసుకున్నావా అడిగాడు గట్టిగా. ఆమె చివుక్కను వెనక్కి తిరిగి గబగబా బయటికి వెళ్ళి తిరిగి చూసి చెప్పింది, ఈయన్ని మాత్రం నా దగ్గరకు రానివ్వను. గొడవ ఎందుకు వచ్చింది అడిగాడు మహర్షి వాళ్ల ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో. దానికి అనుమానం లావండి, మొగుడు దేనితోనైనా మాట్లాడడం చూసిందంటే దాంతో తిరుగుతున్నాడని గొడవ మొదలెడుతుంది. ఇలా చాలాసార్లు జరిగిందండి చెప్పాడు సన్నటి వ్యక్తి. ఆమె నీకేమవుతుంది? నా చెల్లెలండి, చిన్నతనం నుండి పెంకిపిల్ల. నేనేదన్నా తినడం చూసిందంటే మా అమ్మని గోళ్లతో రక్కేసేదండి. మా నాన్న అర్ధరాత్రి ఇంటికి వచ్చి దాన్ని లేపి చాక్లెట్లు ఇచ్చేవాడండి. దాన్ని గారాభంగా పెంచారు. కాసేపు ఉంటే అదే మొగుణ్ణి తిండికి రమ్మని పిలుస్తుందండి. చిన్నగా నవ్వాడు మహర్షి. ఆ వయసులో చెల్లెల్ని వెనకేసుకొస్తున్న అతన్ని చూస్తే ముచ్చటేసింది మహర్షికి. వాళ్ళు అతనికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. నిత్యం అనధికారంగా పరిష్కరించాల్సిన కేసులు కూడా ఉంటాయి. కొన్ని కేసుల్లో పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు కల్పించుకుంటారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలి. అటువంటి కేసుల కోసం సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 8 వరకు సమయం కేటాయించాడు. క్యాబ్ తీసుకుని స్టేషన్ బయటకు వచ్చాడు మహర్షి. అతన్ని రైటర్ అనుసరించాడు. ఎవరైనా వస్తే ఉండమని చెప్పు, గంటలో వస్తాను చెప్పాడు రైటర్తో. అలాగే సార్, వినయంగా చెప్పాడు రైటర్. కదులుతున్న రైటర్ తలవంక ఒక క్షణం చూశాడు మహర్షి. అంత వినయంగా కనిపించే ఆ రైటర్ చీకటి పడిన తర్వాత బార్కి వెళ్ళి తన స్నేహితునితో అంటాడు, మా ఎస్ఐ గారితో చచ్చిపోతున్నాం. వాడు తినడు, మమ్మల్ని తిననివ్వడు. ఈ శని ఎప్పుడు విరగడవుతుందో తెలియటం లేదు. నవ్వుని పెదాల చాటును దాచుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి ఫోనిచ్చాడు. బజార్లోకి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్లో బైక్ వదిలి నడవసాగాడు దుకాణాల వైపు చూస్తూ. డ్రెస్లో ఉన్న అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు చాలామంది. ఒక షాప్ దగ్గర ఆగి అడిగాడు, సీతాపతి ఉండే ఉల్లిపాయల దుకాణం ఎక్కడా? ఆ చెట్టు దగ్గరున్న దుకాణమే సార్ చెప్పాడు అతను ఎక్కడలేని వినయం ప్రదర్శిస్తూ. వెనక్కి తిరిగిన తర్వాత అతనే తన వంక నిరసనగా చూస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎదుర్కొనే గడ్డు పరిస్థితి మరోచోట కనిపించదు. తమని వ్యతిరేకించే వాళ్ళ మధ్య పనిచేస్తూ ఫలితాలు పొందటం ఎంతో కష్టం. మనసులో అనుకుంటూ అతను చూపించిన వైపు నడిచాడు.